రాము సోము గురువు దగ్గర విద్యను అభ్యసించేవారు. రాము ఉదయాన్నే లేచి చదువుకొని గురువుగారికి కావలసిన ఏర్పాట్లు చేసేవాడు. సోము బద్ధకస్తుడు, ఆలస్యముగా నిద్రలేచి అన్ని పనులు తానే చేస్తున్నట్టు గురువుగారిని నమ్మించేవాడు. రాము ఆ విషయము గురువుగారికి చెప్పేవాడు కాదు. కానీ సోములో మార్పు రాలేదు. ఒకరోజు రాము గురువుగారు స్నానము కోసం నీళ్లు కాచాడు. అదే సమయానికి నిద్రలేచిన సోము పొయ్యి మీద నీళ్లు కాగడము చూసి గురువుగారి దగ్గరికి వెళ్ళి స్నానానికి నీళ్లు సిద్ధమని తీసుకువచ్చాడు. అప్పుడే గురువుగారిని పిలుద్దామని వస్తున్న రాముకి విషయము అర్థమైంది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఎన్ని రోజులు గడిచినా సోములో మార్పు రాకపోవడంతో గురువుగారికి అతడి విషయం తెలిసేలా చేద్దామనుకున్నాడు రాము. ఒకరోజు పొయ్యి మీద నీళ్లు కాగబెట్టి అందులో చారెడు వదిలి మిగిలినవి వేరే పాత్రలోకి తోడి దూరముగా తీసుకువెళ్ళాడు. ఎప్పటిలాగే సోము నిద్రలేచి పొయ్యి మీద నీటి పాత్ర చూసి గురువుగారిని స్నానానికి పిలిచి ఆయన వెంట నడిచాడు. ఆ పాత్రలో నీళ్లు లేకపోవటము చూసి, "నీళ్లు ఎక్కడ పెట్టావు శిష్యా?" అని అడిగారు గురువుగారు. ఆ ప్రశ్నకు సోము నోట మాట రాలేదు. అంతలో రాము నీళ్లు తీసుకొచ్చి గురువుకి అందించాడు. విషయము అర్థము చేసుకున్న గురువుగారు ఎదుటివారి శ్రమను నీతిగా చెప్పడము చాలా నీచమైన పని అని మందలించారు. గురువుగారి తిట్టినందుకు ఏడుస్తూ కూర్చున్న సోమును రాము ఎంతో ప్రేమగా ఓదార్చి అతడి ప్రవర్తన తనకెంత కష్టము కలిగిస్తుందో వివరించాడు. రాము మంచితనం అర్థమైన సోము అప్పటి నుంచి రాముతో కలిసి శ్రద్ధగా గురువుగారికి సేవ చేసుకుంటూ అన్ని విద్యలు నేర్చుకుని పెద్ద పండితుడయ్యాడు.